తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన వేలాది ఎకరాలు 50 కోట్లు పైగా నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పనకలమెట్ల మండలం పరిధిలోని పాతపాడు, గట్లగట్టు, నాయుడిపేట, చినమన కుండం, నాగంపల్లి, కాట్రగుంటల్ గ్రామాల్లోని వేలాది ఎకరాల భూములు నీట మునిగిపోవటం వల్ల సుమారు 50 కోట్లు పైగా పెట్టుబడి నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. సంబంధిత విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పాతపాడు గ్రామంలో పర్యటించి నీట మునిగిన పొలాలను, పలు నివాస గృహాలను పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు మూరబైన బాబురావు యాదవ్, ఏఎంసీ చైర్మన్, మాజీ చైర్మన్ చప్పిడి రామలింగయ్య, మాజీ సర్పంచ్ దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కూడిన ప్రతినిధి బృందం వర్ష ప్రభావంతో నీట మునిగిన పొలాలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంక్రాంతి లోపలేదు బేస్తారు కూడా కనం.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.